మహిళా ఘోరి వైజాగ్ లో అడిగి పెట్టారు జోడుగుల్లపాలెం దగ్గర హల్చల్ చేశారు కొండపై రహస్య పూజలకు ఏర్పాట్లు జరిగాయి నిన్న నక్కపల్లి టోల్ గేట్ దగ్గర అఘోరి హంగామా చేశారు టోల్ గేట్ దగ్గర కార్ ఆపేసి నిరసన వ్యక్తం చేశారు తాను కదిలేది లేదంటూ మొండి కేసారు అఘోరి పోలీసులు వచ్చి చెప్పినా వినలేదు తనను చేతులు పట్టి తోసేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తనపై చేయి వేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చారు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం తర్వాత మహిళా అఘోరి వార్తలకెక్కారు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఇక కొండగట్టు వేములవాడ ఆలయాన్ని దర్శించిన ఆమె సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమెను రెండు రోజుల పాటు గృహ నిర్బంధం చేసి మహారాష్ట్రలో వదిలిపెట్టారు దీని తర్వాత ఆమె ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి సమీపంలో ప్రత్యక్షమయ్యారు నక్కపల్లి టోల్ గేట్ సిబ్బందితో ఆమె గొడవకు దిగారు దాదాపు రెండు గంటల పాటు హైడ్రామా కొనసాగింది టోల్ గేట్ సిబ్బంది తన శరీరాన్ని తాకడమే కాకుండా సారీ చెప్తున్నారు ఇలాంటి వారే మహిళలు పిల్లలను తేడా లేకుండా అత్యాచారాలు చేసి సారీ చెప్తారంటూ మండిపడ్డారు అలాగే నాగసాధు అయిన తనకు రక్షణ లేకపోతే మహిళల పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు ఇలాంటి వారి వల్లే కలియుగం ఇలా మారిపోయిందని తాను మాత్రం సనాతన ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అన్ని చోట్ల నువ్వు సారీ చెప్తే నాకెందుకు దృష్టిని ముట్టి ఇలా దొబ్బేసి నీకు ఒక బిడ్డ ఉంటుంది నీకు ఒక తల్లి ఉంటది నువ్వు ఇలా చాతి మీద వేసి దొబ్బుతావా అన్ని చోట్ల నువ్వు సారీ చెప్తే నాకెందుకు దృష్టిని ముట్టి ఇలా దొబ్బేసి నీకు ఒక బిడ్డ ఉంటుంది నీకు ఒక తల్లి ఉంటది నువ్వు ఇలా చాతి మీద వేసి దొబ్బుతావా చేయకుండా మరి పదా చూపిస్తా పదా అనకాపల్లి నక్కపల్లి టోల్ గేట్ దగ్గర తన శరీరాన్ని తాకి అసభ్యకరంగా ప్రవర్తించారని వీలైతే సీసీ ఫుటేజ్ తెప్పించి చూడాలంటూ పోలీసులతో ఆమె వాగ్వాదాన్ని దిగారు దీంతో పాయకరావుపేట అలాగే స్థానిక పోలీసులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి అక్కడి నుంచి సముదాయించి పంపించి వేశారు దీంతో ఆమె వైజాగ్లో అడుగుపెట్టారు ప్రస్తుతం మహిళా ఘోరి వైజాగ్లో ఉన్నారు జోడుగుల్లపాలెం దగ్గర హల్చల్ చేశారు కొండపై రహస్య పూజలకు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది మహిళా ఘోరి అక్కడ పూజలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జనాలంతా కూడా ఆసక్తిగా అక్కడ గమనించే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ మా సీనియర్ కరెస్పాండెంట్ వర్మ జనయ్యారు వర్మ మహిళా ఘోరి జోడుగుల్లపాలెం దగ్గర రహస్య పూజలకు కొండ దగ్గర ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మహిళా అఘోరి ఎలాంటి పూజలు చేయబోతుంది అక్కడ పరిస్థితులు ఏంటి నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ లేడీ అఘోరా వైజాగ్ లో ఎంటర్ అయింది మనం చూసుకుంటే ఇంకా జోడుగుల్లపాలెంలో నాగక్షేత్రం అని ఒక కొండ మీద చిన్న ఆశ్రమం ఉంది అందులో నాగస్వామి అక్కడ చాలా కాలంగా ఆయన ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాడు నిన్న అర్ధరాత్రి సమయంలో వచ్చిన లేడీ అఘోరి ఆయన దగ్గర ఆశ్రయం పొందినట్టుగా తెలుస్తా ఉంది ఈ మధ్యాహ్నం నుంచి కూడా ఈ లేడీ అఘోరి మీద ప్రత్యేక పూజలు చేసే ఉద్దేశంతో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ముందస్తు ప్లాన్ ప్రకారమే అసలు ఈమె మహారాష్ట్ర నుంచి బయలుదేరి సీదా ఇక్కడ నాగక్షేత్రానికి వస్తున్న క్రమంలోనే ఈ వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఇంత అంతా వర్షం జరిగింది మొత్తం మీద ఆ కార్యక్రమంలో మొత్తం ఆమె ఏమైతే డిమాండ్ చేసిందో ఆ ఫుటేజ్ ఇస్తే కానీ అక్కడి నుంచి కదలలేదు మొత్తం ఆ పైకురాపేట సిఐ ఆ టోల్ ప్లాజా నుంచి అక్కడ జరిగిన గొడవ అంతా కూడా ఆ సిసి ఫుటేజ్ ఇచ్చిన తర్వాత ఆవిడ బయలుదేరింది మధ్యలో మధ్య కాలంలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కూడా కొట్టించుకుంది అక్కడి నుంచి ఎటు వెళ్తుందా అని ట్రేస్ ట్రాక్ చేసిన తర్వాత మొత్తం ఈ జోడుగుల్లపాలెంలోని నాగాశ్రమానికి చేసినట్టు తెలుస్తుంది మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందని చెప్తా ఉంది అయితే మనకు తెలిసిన వాళ్ళ ప్రకారం సమాచారం ప్రకారం ఈ నాగస్వామి ఎవరైతే ఉన్నారో ఈ ఆశ్రమ నిర్వాహకుడు బిడ్డ అని పిలుస్తా ఉన్నారో ఆ బిడ్డ ఎవరితోని మాట్లాడదు కానీ
మీరు వస్తే గనుక దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు, ఏ సమయానికి రావాలందే నా శిష్యులు మీకు ఈ వివరాలు అందజేస్తారని ఆయన చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో జోడుగుళ్ళపాలెం దగ్గర హల్చల్ చేసింది మహిళా ఘోరి. కొండపై రహస్య పూజలకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ ప్రాంతంలో వార్తలోకి ఎక్కిన ఈ అఘోరిని చూసేందుకు అటు నక్కపల్లి టోల్గేట్ పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారిపై వెళ్లే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వాహనాలను రోడ్లపై నిలిపి అఘోరి అక్కడున్నంతసేపు ఆసక్తిగా గమనించారు. మహిళ అఘోరి ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం తర్వాత తెలంగాణలోని పలు శైవ క్షేత్రాలను దర్శించుకుంది, అటు తర్వాత ఆత్మార్పణం చేసుకుంటారంటూ ప్రకటించడంతో పోలీసులు 2 రోజుల పాటు స్వగ్రామంలో గృహ నిర్బంధం చేశారు. అటు తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. ఇక అక్కడి నుంచి ఆమె చంద్రాపూర్ వైపు అలాగే కాశీ కేదార్నాథ్ వెళ్తుందంటూ ప్రచారం సాగింది. కానీ మహిళ అఘోరి తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ సమీపంలో ఉన్నటువంటి ఓ నాగక్షేత్రానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఓ పూజారి అక్కడ స్థానికంగా నాగక్షేత్రాన్ని కొండపై నిర్వహిస్తున్నారు. అక్కడ ఆమె పూజలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె అనకాపల్లి వద్ద వైజాగ్ వెళ్లే క్రమంలో నక్కపల్లి టోల్గేట్ దగ్గర టోల్గేట్ ఫీజు చెల్లించమంటూ సిబ్బంది వాగ్వాదం దిగడంతో ఆమె ఫీజు చెల్లించకపోవడంతో ఆమెపై దాడి చేశారని, ఆమె శరీరంపై చేతులు వేశారంటూ ఆమె తిరిగి వెనక్కి వచ్చి నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి వాళ్ళే హత్యలు అత్యాచారాలు చేస్తారంటూ అక్కడ వాగ్వాదం దిగింది. దీంతో పాయకరావుపేట పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె వైజాగ్ దగ్గరలోని జోడుగుళ్ళపాలెం దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఓ నాగసాధు ఓ నాగదేవత గుళ్ళో ఆమె పూజలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జనం ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పుడు ఆమె తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వార్తలు ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. అఘోరి గురించి స్థానికంగా ఉన్నటువంటి జనాలు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి అన్ని చోట్ల నువ్వు సారీ చెప్తే నాకెందుకు దృష్టిని ముట్టి ఇలా దొబ్బేసి, నీకు ఒక బిడ్డ ఉంటుంది, నీకు ఒక తల్లి ఉంటది, నువ్వు ఇలా ఛాతి మీద వేసి దొబ్బుతావా? చేయకుండా మరి పదా చూపిస్తా పదా వీడియో తీస్తాం. చైతన్య విద్యార్థులు సృష్టిస్తున్న ఒక చారిత్రాత్మక విజయం 600 ఫార్ములే ఫెస్ రిక్వెస్ట్ ఫర్ ఎక్సలెన్స్ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ కోసం యత్నం నవంబర్ 6, 2024 తేదీన ఉదయం 9 గంటలకు ఆర్టీవీ లైవ్.